ఇప్పుడు ఈ గుడిగండ్ల గ్రామం అనేది ఇప్పుడు బాగా ఇదైంది. దిశ సంఘటనకు సంబంధించిన దాంట్లో ముగ్గురు ఈ గ్రామస్తులే ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రామం మీరు గ్రామస్తులుగా మీరు ఎక్కడికన్నా వెళ్ళి గుడిగండ్ల వాళ్ళు అంటే బంధువులు కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఈ పేరు విన్న వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? మీ ఊరు గుడిగండ్ల అని చెప్పగానే ఎట్లా అంటే ఇంకా చెడ్డ పేరు వచ్చింది సార్. మగా ఏమంటారు అంటే ఇంకా ఇట్లా ఊరు ఇట్లా రేప్ కేసు జరిగింది ఇట్లా మీ ఊరు ఇట్లా అట్లా అని చెప్తారు. భయ బస్సులో లెక్కించుకుని కూడా ఇద్దర వెనక ముందులు ఆడతారు. గుడిగండ్ల అంటేనే బంధువులు వాళ్ళు ఎట్లా అంటున్నారు ఏమంటున్నారు గురించి? మా ఊరు గురించి ఇంకా ఏమంటారు, ఇంకా తెలియక చేసిండ్రు ఇంకా అయింది అయిపోయింది అని అంటున్నారు. అంతే ఇంకా ఎప్పుడు చేయలేదు కదా ఊళ్ళే ఊళ్ళో ఉండకం లేదు. ఎప్పుడు బండ్ల మీద పోతారు వస్తుంటారు పోతుండ్రి అంతే ఇంకా. మంది అయితేనేమో 7 ఏళ్ళు అవుతుంది బంద్ చేసి ఈ ఊర్లోనే 7 సంవత్సరాలు అవుతుందా? ఎందుకని ఎట్లా బంద్ చేశారు, ఎవరు చేపించారు? మంది తాగి ఇక్కడ ఊరు గ్రామస్తులు ఇక్కడ జోలపురం వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ తాగిపోయి అక్కడ పోయి సావడం అయింది. అందుకే వీళ్ళకంటే ముందా వీళ్ళకంటే ముందు చనిపోయిండ్రు బంద్ చేశారు ఇంకా అంతే అంతే సార్. ఇంకా మరి ఇప్పుడు మీ ఈ సంఘటన వాళ్ళు ఎన్కౌంటర్ అదే పోలీసుల మీద తిరుగుబాటు చేస్తే కాల్ చేసామని చెప్పి అంటున్నారు. అయితే కొంతమంది కాల్చలేదు, వాళ్ళని కావాలని చంపేశారు అని చెప్పి అంటున్నారు. రెండు రకాలుగా ఉంది. మీకేమనిపించింది? మాకైతే కావాలని చంపేసినట్లనే కనిపిస్తుంది సార్. ఆడైతే రివాల్వర్లు పెట్టి చేతుల పెట్టి అంటే కావాలని చంపేసినట్లనే ఉంది. అది కాకపోతే ఎదురుదాడి చేయలేం సార్. ఆడికే వాళ్ళు పిచ్చలు ఇంకోటి తింటారు. వాళ్ళు ఎట్లా చేస్తారు సార్? మళ్ళా చేయరు కదా. వాళ్ళకి వాళ్ళకి కొట్టుకానికి అదురు పట్టిపోయినప్పుడు పిస్తోల్ తీసుకొని వాళ్ళ చేతులకి వెళ్ళి పిస్తోల్ తీసుకొని ఎట్లా కాల్చుతారు? మళ్ళా చనిపోయినాక పిస్తోల్ చేతిలో ఉంటుందా సార్? చేతులు అన్న అట్లనే పెట్టి డ్రామా ఆడినట్లనే కదా సార్. మళ్ళా అంతే. మరి ఇప్పుడు ఈ ఆ రోజు ఫుల్గా వాళ్ళు తాగి ఉన్నారట దిశ అమ్మాయి పైన వీళ్ళు ఇచ్చేసేటప్పుడు. ఈ తాగుడు అనేది కూడా ఎక్కువైంది తెలంగాణలో, బాగా ఈ మద్యపానం ఉంది, ఇది రద్దు చేయాలని చెప్పి ఒక మాట కూడా వచ్చింది. మీరేమంటారు? బంద్ చేయలే సార్. మా ఊళ్ళో అయితే ఆల్రెడీ బంద్ అయింది. ఇంకా చుట్టుపక్కలంటే మనం బంద్ చేస్తారా? మనం బంద్ చేయమంటే బంద్ చేస్తారా? బంద్ చేయాలి కదా. పబ్లిక్ అంటే చేస్తలేరు సార్. ఎట్లా చేస్తారు? లేదా పైన ఉంటే కేసీఆరే దుగ్నాలలో అమ్మాలని పెట్టిండు, ఇప్పుడు ఎట్లా చేస్తారు బంద్? సరే మీకు మనసులో ఏముంది, చేయాలని ఉందా రద్దు? మా మనసులో ఏం లేదు. బంద్ చేయాలని ఉందా లేదా? బంద్ చేయాలనే ఉంది అనుకో. ఉంది చెప్పనీకి రాదు, మనమే తాగాలంటాం. మనం ఒక్కరు మాట్లాడితే కాదు కదా. గంజీలో తాగుతాం పండుకుంటాం, దాన్ని లేకపోతే మనం దాన్నే తాగుతాం అన్నం తినాము. అంతే సార్. ఇంకా వీళ్ళ కుటుంబాలకు సంబంధించి అంటే కొడుకుల్ని ఎన్కౌంటర్లు చేశారు కాబట్టి మేమంతా అనాథలం అయిపోయినాం, మాకు ఒక్కొక్కడే కొడుకు, మాకు నష్టపరిహారం ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పి వీళ్ళు ఏదో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారట. కానీ వాళ్ళు చేసిన మంచి పని కాదు కదా, వాళ్ళు పిటిషన్ వేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే నాట నష్టపరిహారం అయితే సాకేటోడు కదా ఇవ్వాలని అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే ఒకరొక్కరే ఉన్నారు పిల్లలు, ఆమెకి అయితే ఒక్కడే ఉన్నాడు, ఈ ఆమెకు ఒక్కడే ఉన్నాడు. మంచి పని చేస్తే చేసలేరు, అది తప్పు అంటాం. అది కాదు కానీ ఎట్లా చెప్పుదాం చెప్పు, ఒక్కొక్క కొడుకున్నాడు తెలియక చేసిండ్రు. ఇక మనం ఏమన్నీక రాదు కదా. ఇక నష్టపరిహారం అంటే వాళ్ళ ధర్మం అది. ఇక మొత్తం మీద అసలు ఈ సంఘటన అంతా మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్పాలి సార్? మాకు జర మైకిల్లో పట్టుకొని మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది, జర మాకు రాదు.